హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శిరీష. మా ఇంటికి ఒక బుజ్జి ఫ్రిడ్జ్ వచ్చింది, అన్బాక్సింగ్ చేద్దాం, మీ అందరికీ కూడా చూపెడదాం అని అనుకున్నాను. యాక్చువల్గా ఇక్కడ ఉండగా కొనుక్కోవద్దులే, పర్వాలేదు, నడిచిపోతుంది అనుకున్నాం. కానీ ఫ్రిడ్జ్ లేకుండా ఈ రోజుల్లో నడవడం చాలా కష్టం డైలీ. ఎందుకంటే రోజు ఇప్పుడు బయటికి వెళ్ళి కూరగాయలు, పాలు, పెరుగు తెచ్చుకోవడం కూడా కష్టం. బయట పరిస్థితి కొంచెం లాక్డౌన్, కరోనా ఎక్కువగా ఉండడం వల్ల. అలానే 2-3 డేస్ తెచ్చుకుంటే బయట ఉంటే వస్తువులు పాడైపోతున్నాయి. సో దీనికి కష్టంగా అనిపిస్తుంది నాకు. అంటే కూరగాయలు, పాలు, పెరుగులు, ఏదైనా రోటి పచ్చళ్ళు చేసినా మార్నింగ్ వరకే ఉంటే నైట్కి వచ్చేసరికి మళ్ళీ ఉండట్లేదు, పాడవుతున్నాయి. సో ఇంకా తప్పక ఒక చిన్న ఫ్రిడ్జ్ తీసుకున్నాము, ఇక్కడ ఉన్న వాళ్ళకి సరిపోతుందిలే అని చెప్పని. ఎందుకంటే అక్కడ మాకు ఆల్రెడీ డబుల్ డోర్ ఉంది కదా, ఇక్కడ ఈ చిన్న ఫ్రిడ్జ్ అయితే సరిపోతుందిలే అని చెప్పని తను మా వారు బుక్ చేశారు. ఎందుకంటే ఇంకా డైలీ వెళ్ళి పాల ప్యాకెట్లు తెచ్చి టెన్షన్ అవన్నీ తుడిచి ఇక్కడికి ఆకుకూరలు రోజు తెచ్చుకోవాలన్నా ఉండట్లేదు ఇక్కడ. సో ఈ చిన్న ఫ్రిడ్జ్ని ఈ వీడియో ద్వారా మీకు చూపించి ఎలా ఉంది, ఎందుకంటే మేము చూడలేదు, చిన్న చిన్న ఫ్రిడ్జ్ ఎలా ఉంటాయి కూడా నాకు తెలియదు, నేను ఎక్కడా చూడలేదు. సో చూసి ఆన్లైన్లో బుక్ చేశారు. సో అన్బాక్సింగ్ చేసి మీకు చూపెడదాం, ఎంత అసలు ఎలా ఉంది లోపల అవన్నీ ఏం నాకు తెలియదు. సో లేట్ చేయకుండా మరి ఈ ఫ్రిడ్జ్ని ఓపెన్ చేసి చూద్దాము. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఒకవేళ మీరు నా ప్రీవియస్ వీడియోస్ మీరు చూసి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరి అన్బాక్సింగ్ చేసేద్దామా బుల్లి ఫ్రిడ్జ్ని. లెట్స్ ఫ్రిడ్జ్ని ఓపెన్ చేయడానికి అయితే నాతో పాటు సమానంగా పిల్లలు కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఓపెన్ చేయాలని, అమ్మ నేను ఓపెన్ చేస్తాను, నేను ఓపెన్ చేస్తానన్నారు. అయితే వీడియోలోకి వస్తారని అడిగితే మాత్రం రావని చెప్పారు. సో ఇంకా ఫైనల్గా ఛాన్స్ నాకే దొరికింది. సో మధ్య మధ్యలో వాళ్ళ హెల్ప్ తీసుకుని కొంచెం అవన్నీ తీయడం, అవి వాళ్ళ చేత ఒకసారి తీయించాను. పిల్ల మనకన్నా పిల్లలు ఒక్కొక్కసారి ఎగ్జైట్ అవుతూ ఉంటారు కదా, ఎలా ఉంది చిన్న ఫ్రిడ్జ్ ఎలా ఉంటుంది అసలు. అంటే చిన్న చిన్న ఫ్రిడ్జ్లు ఎక్కువ చూసింది తక్కువ మనం, అంటే కొనుక్కోవడం కూడా చాలా తక్కువ అందరూను. మేము మరి చిన్న ఫ్రిడ్జ్ తీసుకున్నాం, ఎలా ఉంటుంది అసలు, ఇంట్లో ఏమైనా పడతాయా లేదా అని కూడా తెలియదు. ఈ ఇంటికి ఇంకెంతకన్నా అయితే కూడా పట్టదు, ప్లేస్ కూడా లేదు ఇంక పెట్టుకోవడానికి. కనీసం రోజు పాలు, పెరుగు, ఏదో 4 కూరగాయలు, ఫ్రూట్స్ ఏమన్నా పెట్టుకోవడానికి ఉంటే చాలు అని అనిపించింది. ఎందుకంటే ఆ పెట్టుకోవడానికి కబోర్డ్ కూడా ఇంకా మిగలలేదు. సో కిందే పెట్టుకుంటున్నాము, కొంచెం ఇబ్బందిగా ఉంది అని చెప్పని. పైగా పాడైపోతున్నాయి తొందరగాను. పాలు అప్పటికీ టెట్రా కొనుక్కుంటున్నాం కానీ పెరుగు తోడుకోవట్లేదు, పెరుగు కొనుక్కోవాల్సి వస్తుంది. అలాగే ఏదైనా పచ్చడి చేసుకుందామన్నా, పప్పు రుబ్బుకుందామన్నా కూడా అసలు వీలుండట్లేదు. ఈవినింగ్ కల్లా మళ్ళీ పాడవుతున్నాయి, కొంచెం సరుకు వేస్ట్ అవుతుంది. అలాగే అలానే బయట తెచ్చుకునే పరిస్థితి కాదు, అందుకని ఇంకా తీసుకుందానులేండి కొంచెం అని అనిపించి బుక్ చేశారు తను. చిన్ని ఫ్రిడ్జ్ కానీ చాలా క్యూట్గా ఉంది. మామూలుగా ఇలా చిన్న ఫ్యామిలీకి అయితే ఖచ్చితంగా సరిపోతుంది, అందులో అయితే నో డౌట్. ఎందుకంటే ఇప్పుడు నేను ఆల్రెడీ పెట్టాను కాబట్టి అన్ని సరుకులు ఎలా పెట్టాను, ఎన్ని పట్టాయి అనేది మీరు చూద్దరు. కానీ పైన ఫ్రీజరు, అలాగే దాని కింద చిన్న ర్యాక్ ఉంది చాక్లెట్స్కి, ఆ తర్వాత పెద్ద ర్యాక్ ఉంది, తర్వాత చిన్న ర్యాక్, మళ్ళీ ఇది బాస్కెట్, వెజిటబుల్ బాస్కెట్. అందులో ఒక 4-5 వెరైటీస్ అయితే ఖచ్చితంగా పడతాయి, అంతకన్నా అయితే పట్టదు. చిన్న బాస్కెట్ అది, సైడ్కి కూడా 3 ర్యాక్స్ వచ్చాయి. కిందేమో చిన్నది, మధ్యలోది కొంచెం పెద్దది, అందులో ఏమైనా బాగా పెట్టుకోవచ్చు. పైన కూడా అలాగే చిన్న ర్యాక్, వాటర్ బాటిల్స్కి పెట్టుకోవచ్చు, ఏదైనా మనం పెద్దవైనా కూడా డోర్లో పెట్టుకోవచ్చు అని నేను. ఇది హై సెన్స్ దట, మా అబ్బాయే చూసాడంతా కూడా అసలు నేనేం చూడలేదు. ఎందుకంటే మళ్ళీ ఎందుకు ఖర్చు వేస్ట్ కదా అని అనిపించింది. కానీ ఇక్కడ ఉన్న రోజులు ఫ్రిడ్జ్ లేకుండా గడపడం అంటే కొంచెం కష్టంగానే ఉంది. ఈ రోజుల్లో మెయిన్ వస్తువులు లేకుండా ఫ్యామిలీస్ అసలు గడపట్లేదు. ఎందుకంటే పెళ్ళికి ముందే ఇల్లు, కార్లు అన్నీ కొనేసి రెడీగా పెట్టేస్తున్నాక పెళ్ళిళ్ళు చేసుకుంటారు అందరూ. మేమేమో పెళ్ళిన 15 నెలల తర్వాత మళ్ళీ చిన్న చిన్నగా ఒక్కొక్క వస్తువు ఏం కావాలి అని కొనుక్కుండి మళ్ళీ సర్దుకుంటూ అదో రకంగా ఎంజాయ్ చేస్తున్నాం మేము. ఎందుకంటే మనం కొనుక్కున్న ఒక చిన్న వస్తువు అయినా హ్యాపీనెస్ అనిపిస్తుంది. పెళ్ళని గుర్తులో ఒక వస్తువు కొనుక్కోవాలంటే ఆలోచించి అలా కొనుక్కునేవాళ్ళం. అన్ని వస్తువులు ఒక్కసారి కాకుండా ఒక్కొక్కటి ఒక్కొక్కటి దాని అవసరం వచ్చినప్పుడు కొనుక్కుంటూ వాటిని ఎంజాయ్ చేస్తూ ఆ వస్తువులను అలా మేము యూజ్ చేసుకునేవాళ్ళం. అన్నీ ముందే కొనేసుకుంటే ఏం కొనుక్కోవాలని ఆలోచించుకోవడానికి కూడా నెక్స్ట్ ఏంటి అని అనిపిస్తుంది. అందుకనే మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి కొనుక్కుంటూ ఉంటే ఆ హ్యాపీనెస్ మనకి బాగున్నట్టు ఉంటుంది కదా. మళ్ళీ అలాగే ఈ ఇంట్లో మేము ఈ చిన్న చిన్ని వాటిలతో ఒక్కొక్కటి కొనుక్కుంటూ ఉంటే హ్యాపీ అవుతున్నాము. సో చక్కగా ఫ్రిడ్జ్కి మంచిగా దేవుడు బొట్లు అది పెట్టి కొంచెం పూజ చేశాను. చాలామంది కొను వస్తువులు కొనుక్కుని వెంటనే ఎప్పుడు యూజ్ చేయాలని అనుకుంటూ ఉంటారు. అమ్మమ్మ ఎక్కువ చెప్పేదట,
వస్తువు వచ్చిన వెంటనే దాన్ని మనం వాడుకుంటే అసలు దోషం ఉండదట. అంటే మంచి రోజు ఇంకవేం చూసుకోకర్లేదు ఎలక్ట్రానిక్ వస్తువులకు మాత్రం. అంటే బంగారం వెండి అంటే మనం ఎలాగ అమ్మవారి దగ్గర పెట్టినప్పుడు మంచి రోజు అది చూసుకుంటాం, కానీ ఎలక్ట్రానిక్ వస్తువులు ఏమైనా సరే ఇంటికి వచ్చిన వెంటనే వాడేసుకుంటే ఏం తప్పు ఉండదు అని అనేవారు అమ్మమ్మ. సో అందుకని నాకు ఫ్రైడే వచ్చింది ఇది. సో ఫ్రైడే నేను మొత్తం అన్ని ఆర్గనైజ్ చేసేసాను. సో నిన్న వీడియో తీసి ఇవాళేమో అప్లోడ్ చేస్తున్నాను వీడియోని. బాస్కెట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, చిన్న బాస్కెట్ ఎంత బాగుందోను. నేను ఇంట్లో ఉన్న వాటితోటే ఆల్రెడీ తెచ్చుకున్న కూరగాయలు ఫ్రూట్స్ ఉన్నాయి కదా వాటిల్ని స్టోర్ చేసుకున్నాను. యాక్చువల్గా ఇంకా తప్పని పరిస్థితిలో నేను ప్లాస్టిక్లోను వాటిలోను కొన్ని స్టోరేజ్ చేసుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే ఇక్కడ నాకు అంతకన్నా ఆప్షన్స్ లేవు మీకు తెలిసిందే కదా. సో పిల్లలకి ఫ్రూట్స్ బాగా మ్యాంగోస్ అవి ఇష్టం కదా అని చెప్పని ఇంకా బయటికి వెళ్ళి ఒకటేసారి 3-4 వెరైటీస్ కూరగాయలు పళ్ళు తీసుకొచ్చేసారు. వాటిల్నే ఇంకా 3-4 డేస్ వచ్చేలాగా సర్దుకున్నాం, మళ్ళీ ఇంకొక 3-4 డేస్ అయ్యాక మళ్ళీ తెచ్చుకోవచ్చు కదా అని చెప్పని. అన్నీ కొంచెం కదా చిన్న ఫ్రిడ్జ్ కదా అని పట్టవేమో అని చెప్పని కొంచెంను. అలాగే నేను ఒక 2 బాక్సెస్ ఉంటే వాటిలో చిక్కుడుకాయ పచ్చిమిర్చి నిమ్మకాయలు ములక్కాయలు కలిపి ఒక బాక్సును, అలాగే కొన్ని కూరగాయలు అన్నీ కలిపి ఒక బాక్స్. ఎందుకంటే కొంచెం చిక్కుడుకాయలు దొండకాయలు అనేవి బాస్కెట్లో చేరడం కష్టం మనకి, చిన్న చిన్నవి అయితే మనం విడిగా స్టోర్ చేసుకుంటే తొందరగా తీసుకోవడానికి బాగుంటుంది. అలాగే మా అమ్మాయికి బట్టలు కొన్నప్పుడు వచ్చిన బ్యాగ్స్ నేను దాచి వాటిల్లో కొత్తిమీరను కరివేపాకు టిష్యూ పేపర్లు వేసి స్టోర్ చేశాను, ఎందుకంటే వాటికి నా దగ్గర ఇంకా బాక్సెస్ ఏమీ లేవు ఇక్కడ. అలాగే ఇది కూడా ఒక బట్టలకి వచ్చిన పౌచే, దాన్ని కూడా బెండకాయలకు వేసి విడిగా మనం ఈజీగా తీసుకోవాల్సిన కూరగాయలన్నీ డైరెక్ట్ వేసేసాను. ఇంకా నేను ఆల్రెడీ ఇంకా ఒక అరటికాయ పెట్టాను, టమాటాలు పెట్టాను, అవి కూడా పట్టాయి, పడతాయో పట్టవా అని చెప్పని ముందు ఇంతవరకు పెట్టి చూస్తున్నాను. ఎందుకంటే వెయిట్ ఎక్కువైతే మళ్ళీ బాస్కెట్ ఉంటుందా ఉండదని, కానీ బాస్కెట్ మాత్రం చాలా స్ట్రాంగ్గానే ఉంది. చిన్న ఫ్రిడ్జ్లో మళ్ళీ చిన్న చిన్నగా సర్దుకుంటున్నట్టుగా బాగుందనిపించింది. నేను మిల్క్ ప్యాకెట్స్ కింద ట్రే కూడా వచ్చింది కదా అందులో పడతాయని అనుకున్నా, కానీ ఓన్లీ చిన్నది అది, పిల్లలకి ఏమైనా చాక్లెట్స్కి వాటికి మాత్రం యూజ్ అవుతుంది. అందుకని సైడ్ డోర్లో మిల్క్ ప్యాకెట్స్ కానీ మనకి డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు. అలాగే మెయిన్ పాలు పెరుగు పాడవకుండా ఉండడానికని ఏదైనా మనం పచ్చళ్ళు రోటి పచ్చళ్ళు చేసుకున్నప్పుడు పెట్టుకోవడానికి కూడా బాగుంది స్పేస్ నాకు అనిపించింది. అలాగే దేవుడికి కూడా ఇక్కడ చెప్పాను కదా పువ్వులు చాలా బాగుంటాయని చెప్పని, ఇవి కూడా 2-3 రోజులకు సరిపడా తను తెచ్చేస్తున్నారు. రోజు వెళ్ళి తేవడం మళ్ళీ వాటిని కడగడం అన్నీ పెద్ద పనులు ఇవన్నీను. ప్రతి ఒక్కటి శానిటైజ్ చేసుకోవాలి కాబట్టి తెచ్చుకున్నప్పుడే అన్నీ తెచ్చుకుని ఒకసారి శానిటైజ్ చేసేసుకుని స్టోర్ చేసుకోవచ్చని. మా పిల్లల చాక్లెట్స్ వాళ్ళ అత్త పంపించిందని చెప్పాను కదా, నేను అటు వీడియోలో మీకు షేర్ చేశాను కదా, అవి ఫస్ట్ డే వచ్చుకుని వాళ్ళు చక్కగా సర్దేసుకుంటున్నారు. అవి ఎంతోసేపు ఉండవు, ఒక 1 అవర్లో అయిపోతాయిలేండి. అవి ఫ్రిడ్జ్లో పెట్టడానికి మాత్రమే అది ఊరికి ఎలా షో కింద పెట్టారు అంతే కాసేపు. ఇంకా పైన రేఖ ఖాళీగా ఉందని మా అమ్మాయి అందరూ ఐస్ క్రీమ్ పెడదామా ఏంటమ్మా అని అడుగుతుంది, ప్రస్తుతానికి అయితే ఏమీ లేదన్నాను. చెప్పాను కదా ఇలా సైడ్ డోర్లో డ్రై ఫ్రూట్స్ అన్నీ చక్కగా చిన్న చిన్న గాజు సీసాల్లో మంచిగా పెట్టుకోవచ్చు. ఇది నా ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ ఇలా చేసుకున్నాను స్మాల్ ఫ్రిడ్జ్ని. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడితే మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.